వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఎప్పటినుంచో మళ్ళీ ఆయనతో పనిచేయాలనుకోవడం, అది ఇలాగా నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, నాకు తెలిసిన ఏకైక ఫ్రెండ్, చాలా దగ్గరైన వ్యక్తి, చాలా 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 నచ్చే వ్యక్తి, ఆయనతో పనిచేయడం అలాగే మాకు తెలిసిన దానయ్య గారితో పనిచేయడం వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్లీ ఆయన ఒకసారి వెళ్ళే దారిలో ఒకసారి నా ఇంటికి వచ్చేసి వెళ్ళు క్యాజువల్గా ఒకసారి అంటే వెళ్ళాను. వెళ్తే ఆయన ఇంటి ఎంటర్ అయిన వెంటనే ఒక సెపరేషన్ ఉంటుంది, దాని తర్వాత దాని వెనకాల ఫ్యామిలీ అందరూ కూర్చున్నారు. ఆ సెపరేషన్ ఒక కింద భాగం కనిపిద్ది మనకి కాలు వరకు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మంచి పోజ్లో ఇక్కడ తారక్ కింద నేల మీద అలాగ రిలాక్స్ అయ్యి కూర్చున్నాడు. అదేంటి ఈయనన్నాడు ఇక్కడ అనుకున్నాను. అదేంటి సార్ అన్నీ తారక నామోహం చూడడం, ఏంటి బ్రో నువ్వు ఇక్కడ ఏంటి అన్నాడు. నేను ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, పాపం ఆయన మీరిద్దరు ఏదైనా మాట్లాడుకోవాలా రాజమౌళి గారు, నేను బయటికి వెళ్తాను అన్నాడు. కాదు నువ్వు ఏదైనా మాట్లాడుకుంటే చేసుకుని నేను కొంచెంసేపు వెయిట్ చేస్తాను, నా ఫ్లైట్కి టైం ఉంది ఇంకా అన్నాను. కొంచెంసేపు అలా ఆ కన్ఫ్యూజన్ ఆయన అలాగే సస్టైన్ చేసి మీరిద్దరు ఆగండి అని ఈ ఇద్దరిని మా ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళి అప్పుడే మాకు అనౌన్స్ చేయడం జరిగింది. సో మా ఇద్దరికి తెలియని ఒక అనౌన్స్మెంట్ మాకు అంత చక్కగా ఆయన చెప్పడం మా ఇద్దరికి చాలా ఆనందం వేసి ఒకసారి మా ఇద్దరు మొహాలు చూసుకుని గట్టిగా లేచి అది లేచి గట్టిగా ఆయన్ని పట్టుకుని ఖచ్చితంగా ఈ సినిమాలో ఇద్దరం విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు వర్క్ అని ఒకేసారి ఆ మాట చెప్పడం అనేది వాజ్ ద మోస్ట్ మెమరబుల్ డే ఫర్ మీ ఇన్ మై లైఫ్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ తీసిన ఫోటోనే మేము ముగ్గురం ఆ సోఫా మీద కూర్చుని వీ గోయింగ్ టు డూ సంథింగ్ అని తీసిన ఫోటోనే మీరు అందరూ చూశారు. సో థ్యాంక్ యూ, దిస్ విల్ బీ అ వెరీ వెరీ మెమరబుల్ క్యారెక్టర్స్ వీఆర్ ప్లేయింగ్. చాలా రెస్పెక్ట్ఫుల్గా మర్యాదతో ఒక ఒక బాధ్యతతో తీసుకున్న ఒక డిజైన్ చేసిన ఒక క్యారెక్టర్ని మేము అంతే ఫీల్ అవుతూ మేము కూడా అలా ఫీల్ అవుతూ చేస్తున్నాం. సందీప్ శాండీ, హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ ఇన్ టాలీవుడ్? ఎన్టీఆర్. Your movie is simply superb. Nukharaju in Umidi, you and NTR combination movies are too good. I love acting with NTR. He's a very good friend and a very, very good person. And I would love to work with him again. ఒక కథ చెప్తాను మీకు నేను. అంటే తనతో ప్రయాణం ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా సరే, ఒకరోజు కొంతమంది ఒక బౌద్ధ మత గురువు, మొన్న పాతగా చదివింది ఎప్పుడు చదివింది గుర్తు కొద్దిగా గుర్తుంది, ఒక బౌద్ధ మత గురువు శిష్యుడు ఇద్దరు ప్రయాణం చేస్తారండి ఎక్కడికో, ఒక ఒక ఆరంభం నుంచి ఇంకో ఆరంభం వెళ్ళాలి, మధ్యలో హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ ట్రావెల్ చేస్తారు. అలా ట్రావెల్ చేసినప్పుడు గురుగారు అంటే బౌద్ధ మత గురువు అంటే శిష్యులు ఇంకా పూర్తిగా గురుగారు ఏం చెప్తే అది ఫాలో అవుతారు. అలా వెళ్తూ వెళ్తూ ఒక వాగు కనిపిస్తుంది అంట, ఒక నది లాంటిది. అవాడు ఒక అమ్మాయి, ఒక ఎవరిలో ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది. అక్కడ వెయిట్ చేస్తూ అదే నిద్దాడానికి సమస్యస్తుంది అనమాట. ఏంటంటే లేదు నేను ఇప్పుడే కొత్తగా పెళ్లి చూపులు, నా డ్రెస్ తెలిసిపోతుంది, నేను దాటలేను అంటే నన్ను దాటిస్తారా అని కానీ ఈ బౌద్ధ మత గురువు వెంటనే భుజాల మీద ఎక్కించేసుకుని ఈయన దాటించేశారట. ఈ శిష్యుడు షాక్, గురువుగారు ఎట్టి ఒక అమ్మాయిని ఎక్కించుకోవడం ఎట్టి, షాక్ అయిపోయి ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. ఓ టెన్ మినిట్స్ నడుస్తాడు, 20 మినిట్స్, 30 మినిట్స్, గురువుగారు అలా డౌట్ చేస్తున్నాడు, వాటర్ ఇస్తున్నాడు అని చేత డౌట్ చూస్తూనే ఉన్నాడు. ఇలా ఇంకా తట్టుకోలేక ఒక 80 మైళ్ళ తర్వాత అడిగాడు, ఎలా గురువుగారు మీరు ఒక అమ్మాయిని టచ్ చేశారు, మీరు ఎలా మోస్తారు, మీరు బౌద్ధ మత గురువు ఏంటి ఎలా మోస్తారు మీరు అమ్మాయిని, ఇంకా అడగలేక తట్టుకోలేక అడిగేస్తాను అంటే, ఓ పిచ్చివాడ నేను ఆ విషయాన్ని అప్పుడే వదిలేశాను, ఇంకా మోస్తున్నావు అమ్మాయిని. అలాగా తారక్ నాన్న ప్రేమతో సినిమాని ఒడ్డు దాటించి వదిలేశాడు, కానీ శిష్యుల సందేహం పట్టుకుని సందేహం లాంటి ప్రేమను పట్టుకుని ఇంకా వేలాడుతూనే ఉన్నాను నేను. ఆ ప్రేమ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా మాట్లాడుతున్నా నా శిష్యులు నేను బౌద్ధ మత గురువు అనుకుంటే మా డిస్కషన్లో ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. సో అదే ఇంక అసలు ఏమాత్రం సమస్య లేకుండా టీజర్ రిలీజ్ అవ్వడానికి ఇప్పుడు తారక్ అడిగితే మళ్ళీ అడిగితే ఇలా ఉపయోగించుకుంటున్నాను అనుకుంటాడా, లేకపోతే అడగొచ్చా అడగకూడదా, కరెక్టేనా, తన ఎలా ఫీల్ అవుతాడు అడిగితే ఇలాంటి సందేహాలు ఏమీ లేవు నాకు. అసలు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏమంటారు చాలా స్వచ్ఛంగా ఏమంటారు అంటే ఎలాంటి సందేహం లేకుండా వెళ్ళిపోయి కూర్చొని తారక్ అని కానీ ఏమంటే టీజర్ రిలీజా ఇదే కదా ఇప్పుడు అబద్ధం అయితే ఫస్ట్ మాట రిలీజ్ చేద్దాం, నేను విన్నాను చేసేద్దాం, అక్కడ నుంచి ఫాలోఅప్ ఎవరు చేయాలి, నేను ఫాలోఅప్ చేయాలి తారక్ ఎప్పుడు అని ఎవ్రీడే తనకు మెసేజ్, ఈరోజు ఆ షూటింగ్ ఇది ప్రాబ్లం ఉంది, ఇక్కడ సెట్ ఇట్లా అయింది జరుగుతుంది, మీకు రేపు నేను చెప్తాను ఏమైనా ఈరోజు చెప్ అంటే కరెక్ట్గా తనే ఫాలోఅప్ చేస్తూ అంత ప్రేమకు నిజంగా నేను పాల్గొనేందుకు చాలా ఆనందపడతాను. అంటే ఎలా చెప్పినా సరిపోదు నీకు తారక్ కృతజ్ఞత నిజంగా ఇలా వచ్చి చిన్న విషయానికి అయితే ఇంత వచ్చినందుకు.
మళ్ళీ నాకు తెలిసి ఈ సినిమాని నీ రాకతో ఈ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ. అలాగే నా బ్యాన్లో తీసిన ప్రతి సినిమాకి ఇంకా తప్పదు నువ్వే రావాలి, నువ్వు రాకపోతే. సో అది ఇంకా అది ఆనవాయితీ అయిపోవాలి అని కోరుకుంటున్నాను. లాంగ్ టైమ్ డ్రీమ్ ఇస్ టు డైరెక్ట్ అ తెలుగు ఫిల్మ్, సో ఇట్స్ గోన్ హ్యాపన్ వెరీ సూన్. ఇట్స్ అ ఫస్ట్ గుడ్ న్యూస్ ఐ యామ్ టెల్లింగ్ టు యూ. అండ్ సో యా యా ఇట్ హ్యాపెన్డ్ హ్యాపెన్డ్. సో బేసిక్లీ వన్ థింగ్ ఐ ఆల్వేస్ లవ్ ఇస్ ద లవ్ యూ ఆల్వేస్ గివ్ నో. బేసిక్లీ ఎవ్రీ ఫిల్మ్ రిలీజెస్ నో మై తమిళ్ ఫిల్మ్ ఐ యూస్ టు గెట్ అ కాల్ ఫ్రమ్ జూనియర్ ఎన్టీఆర్ సార్. సో మూవీ ఈస్ ఆసమ్, ఈజ్ అ సచ్ 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 అ స్వీట్ హార్ట్ అండ్ హీ హాస్ పుష్డ్ మీ ఎవ్రీ మూమెంట్. యూస్ టు కాల్ అండ్ సే యువర్ ఫిల్మ్ ఇస్ నైస్, యూఆర్ డూయింగ్ గ్రేట్. సో ఐ హ్యావ్ అ గ్రేట్ లవ్ టువర్డ్స్ హిమ్ అండ్ ప్రొడ్యూసర్స్ హియర్ ఆల్వేస్ వాంట్స్ టు వర్క్ విత్ అండ్ ఐ ఆల్సో వాంట్ టు వర్క్ విత్ దెమ్. అండ్ బేసిక్లీ ద లవ్ మహేష్ సార్ గివ్స్ ఇస్ టూ మచ్, యాక్చువల్లీ ఇట్ ఇస్ టూ మచ్ నౌ బికాస్ ఐ హావెన్ హెల్ప్డ్ హిమ్ ఇన్ ఎనీ ప్రమోషన్. ఐ జస్ట్ ఫినిష్ మై తమిళ్ కాపీ, బట్ టుడే హీ కేమ్ అప్ అండ్ హీ సెడ్ 700 ప్లస్ స్క్రీన్స్ హీ గోనా రిలీజ్ విసిల్. దట్స్ అ గ్రేట్ థింగ్, దట్స్ అ వెరీ వెరీ గ్రేట్ థింగ్. ఇట్స్ ప్యూర్లీ లవ్, ఇట్స్ ప్యూర్లీ లవ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రో. దిస్ ఇస్ ద రీజన్ వై ఐ వాంట్ టు వర్క్ ఇన్ తెలుగు. ఐ డెస్పరేట్లీ వాంట్ టు వర్క్ ఇన్ తెలుగు అండ్ ఐ వాంట్ టు మేక్ అ హ్యూజ్ హ్యూజ్ ఫిల్మ్ ఇన్ తెలుగు. Well, I've told this before, but yeah. I think Junior NTR has always been my favorite among the Telugu stars. Mainly because I like his energy on screen. You know, he makes you, like when he acts on screen, he makes you sit on the tip of your you know, seat. Yeah. So you want to watch him in more and more kind of a feeling. Also, I like him as a person, as a the way he carries himself off screen as well. Ganesh Tempur, one about Junior NTR, anna Tarak Bhai is nenu entha mundu cheppanu, like you know about Nagachaitanya kuda cheppanu. Even Tarak Bhai, mano aina screen lo chusi fall in love with him, his acting, his powerful dialogues, aina dances and all that. But athanu bayata kaluste he'll just blow you away. He's such an intelligent person. Naaku telusu Google kanna intelligent aina. Tarak Bhai is more intelligent than Google. He's a very very smart person, very polished and very posh, but he's got a big mass following. Adento munduga manne nandamurtha kramaru ayana ante naaku oka separate energy, naaku ayana energy koncham laakuntanu. Tarvata ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి యాక్టర్కి, అంటే టైం లేదు కాబట్టి పేరు పేరుని చెప్పలేకపోతున్నాను, ఇప్పటికే చాలాసార్లు చెప్పేశాను, ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీలో ఎవరు లేకపోయినా జనతా గ్యారేజ్ ఇంత పెద్ద విజయం లేదేమో, మోహన్లాల్ గారికి, సురేష్ గారికి, సాయి కుమార్ గారికి, నిత్యమేనన్కి, సమంతకి అండ్ మా మెకానిక్లందరికీ జై హో జనతా. మీరు ఇంత హక్కును తెచ్చుకోకపోతే, ఇంత దగ్గరగా దాన్ని తీసుకొని దాన్ని కౌగిలించుకోకపోతే మా జనతా గ్యారేజ్ ఇంత పెద్ద విజయం అయి ఉండేది కాదు. సో జనతా గ్యారేజ్ మీది, మాకంటే ఎక్కువగా మీది అనుకున్నారు మీరు. జై హో జనతా. నందమూరి అభిమానులందరికీ, మా నందమూరి తారక రామారావు అభిమానులందరికీ, మీరే ఆయన బలం, ఆయన మా బలం. ఇంత పెద్ద విజయం అంటే ఆయనకి సక్సెస్ కొత్త కాదు ఆయనకి. మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే రికార్డులు తిరగరాసి ఆది సింహాద్రులు ఇచ్చేశారు ఆయనకి, ఏం పెద్ద కొత్త కాదు. బట్ ఆయన సక్సెస్లో నేను కూడా ఒక భాగం అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని. అండ్ మీ బలం ఎప్పుడు ఆయన దగ్గర ఉండాలి, ఎందుకంటే ఎప్పుడు ఏదో కొత్తది ట్రై చేద్దాం, కొత్తది ట్రై చేద్దాం అని చెప్పి అడుగుతుంటారు ఎప్పుడు. అంటే సినిమా లేనప్పుడు సాయంత్రం పూటలా ఏం తగ్గిపోతుంది, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతా వెళ్ళి. అప్పుడు ఎక్కువగా సినిమాల గురించి, కథల గురించి ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడటం నేను చూడలేదు. నేను సో చాలా ఎక్కువగా కథల గురించి విశ్లేషిస్తుంటారు, కొత్త కొత్త ఐడియాస్ గురించి మాట్లాడుతుంటారు అన్నయ్య. బట్ ఎక్కడో డెఫినెట్గా ఫ్యాన్స్కి నచ్చాలి అని ఎక్కువగా తప్పిస్తుంటారు ఆయన. సో మన టెంపర్ నుంచి ఆయన ఒక చిన్న రూట్ మార్చారు,
అది మీకు నచ్చుతుంది. సో మీ బలం ఇలాగే ఉండాలి ఆయన పక్కన. ఆయన కొత్తవి ట్రై చేస్తే మీరు ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తే ఆయన జనతా గ్యారేజ్లు బోల్డ్ చేస్తారు, ఆయన నాన్నకు ప్రేమతోలు బోల్డ్ చేస్తారు, ఆయన టెంపర్లు బోల్డ్ చేస్తారు ఆయన. సో మీ బలం ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఆయన కొత్తగా చేస్తే మీరు ఇలాగే ఆయన వెన్నంటే ఉండాలి. ఇంతకంటే పెద్ద పెద్ద విజయాలు చూస్తాం మనం అందరం. టైగర్ అంటే నేను టైగర్ అనే పిలుస్తాను, బికాజ్ నిజంగా ఆయన టైగరే. ఆయన ఎనర్జీని ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు. అన్నయ్య తారక్కి ఇక్కడ వచ్చేసినందుకు ఆయన్ని తారక్ గారంటే ఆయన తట్టుకోలేడు. తారక్ గారంటే ఏంట్రా బెలిసిందా ఫార్మల్గా ఉంటావేంటో నాతో అంటాడు. సో తారక్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఐ కీప్ సేయింగ్ టు ఎవ్రీ వన్ హౌ వార్మ్ యు ఆర్, హౌ వెల్కమింగ్ యు ఆర్. నిమిషం కలిసిన నిమిషంలో ఫ్యామిలీలా ట్రీట్ చేసేస్తాడు. మొన్న థ్యాంక్ యూ మెసేజ్ కొట్టినాడు, థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ టు కమింగ్ టు మై లాంచ్ అంటే అరే నువ్వు ఫార్మల్గా ఉండకు, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ విత్ ద లవ్ ఐ హ్యావ్ ఫర్ యూ అన్నాడు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఐ అప్రిషియేట్ యూ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ ఎల్స్ ఫర్ బీయింగ్ హియర్. ఐమ్ సారీ ఫర్ మిస్డ్ ఎనీ వన్స్ నేమ్స్. నేను నిజంగా ఐమ్ వెరీ అప్రిషియేటివ్, వెరీ గ్రేట్ఫుల్. వినాయక్ విన్ని, ఫస్ట్ సపోజ్ యువర్ ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ విల్ బీ విలన్ యాజ్ ఇన్ యువర్ నెక్స్ట్ మూవీ, ఏం క్వశ్చన్ అండి? ఆర్ యు చూజన్ యాజ్ విలన్ ఇన్ జూనియర్ ఎన్టీఆర్స్ మూవీ విల్ యూ యాక్సెప్ట్? నా మూవీలో ఆయన విలన్ చేసేంత ఎప్పుడు జరగదండి, అది నెవర్. ఆయన లైఫ్లో ఎప్పుడు అలా జరగదు, నా లైఫ్లో జరగదు. ఆయన మూవీలో నేను విలన్గా మేబీ రాత్రి రాసుకుంటే జరగచ్చు, బికాజ్ ఐ వాంట్ టు డు ఏ విలన్ అండ్ దట్ టు జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీలో అంటే డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తాను. డెఫినెట్లీ, నో డౌట్, అన్డౌటెడ్లీ నేను మూవీ చేస్తాను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే యాక్టింగ్లో చాలా కష్టపడాలని మీకు తెలియదు, కానీ మాకు వాసిపోద్ది, బాల్ ఇచ్చి కొట్టినట్టే. ఇంజమ్ హర్షిత్ చౌదరి, ఎన్టీఆర్తో ఎలాంటి మల్టీ స్టార్ చేయాలని ఉంది, ఐ మీన్ బ్రదర్స్ లాగా ఆర్ ఫ్రెండ్స్ లాగా? అది ఏదైనా పర్లేదండి, ఆయన పక్కన స్క్రీన్ షేర్ చేసుకుంటే చాలు. కానీ ఆ సినిమా ఒప్పుకునే ముందు ఒక 6 మంత్స్ నేను వర్క్షాప్కి వెళ్తే ఎక్కడైనా సరే, ఎందుకంటే ఆయనతో యాక్టింగ్లో కొద్ది గొప్ప పోటీ పడాలంటే నేను యాక్టింగ్ వర్క్షాప్ చేయాల్సిందే డెఫినెట్లీ. సో డెఫినెట్లీ అండి, వస్తే డెఫినెట్లీ వేస్తాను, నో డౌట్. రావాలని కోరుకుంటున్నా కూడా, టచ్ వుడ్. అంటే ఎక్కువ మూవీస్ చేశానండి ఎన్టీఆర్ గారితో, కానీ బేసిక్గా ఆయన అంటే బాగా ఇష్టం నాకు. అంటే నా జర్నీలో నేను అలాగే కష్టపడి చెన్నైకి వెళ్ళడం అవన్నీ నన్ను బాగా ఎప్పుడు ఇప్పటికీ మనసులో ఉన్నాయి, అవన్నీ అవి మర్చిపోయే కావు. అలాగే ఎన్టీఆర్ గారు ఆయన ఇండస్ట్రీకి వచ్చిన టైంకి ఎలా ఉంది ఇండస్ట్రీ అనేది నాకు తెలుసు బాగా. అలాగ ఉన్న ఒక ఇండస్ట్రీ టైంలో ఒక ఎన్టీఆర్ గారు ఎంత కష్టపడి వచ్చారు ఏంటని ఇవన్నీ నేను చూశాను కళ్ళారా. ఆయన డెడికేషన్ కానివ్వండి, ఆయన తీసుకునే జాగ్రత్తలు, తీసుకునే సబ్జెక్ట్స్, ఆయనతో కలిసి పనిచేసిన డైరెక్టర్లు, ఆయనతో కలిసి పనిచేసిన నిర్మాతలు, ఆయనతో పనిచేసిన కెమెరామెన్స్ అవ్వచ్చు, హోల్ టీమ్ అందరు అవ్వచ్చు, నా లాంటి టెక్నీషియన్స్ అవ్వచ్చు అందరూ, వాళ్ళందరితో ఆయన ఎలా ఉండేవారు ఇవన్నీ చూస్తూ ఆయన ఎదిగిన ఒక విధానం, ఆయన్ని తీసుకెళ్ళిన ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ అన్నీ చూసి ఆయన ఎందుకు బాగా ఇష్టం అంటే ఆయనతో కలిసి పనిచేసినా చేయకపోయినా అంటే అది చెప్పేది కాదు, అంటే ఇదండి రీజను మీరంటే అనే దానికి లేదు. తనలో నేను ఎందుకు మా అబ్బాయి లాగను, మా ఇంటి అబ్బాయి లేదు, నా మనిషి, మా బాబు, ఇలాగనే ఆయన్ని చూసి ఫీల్ అయ్యాను నేను. అంటే కొన్ని కొన్ని చెప్పలేము, అంటే ఇలా అమ్మ డబ్బు ఇచ్చినందువల్ల అతను నాకు ఇష్టం అండను, లేదు నాకు వర్క్ ఇచ్చినందువల్ల ఇష్టమను, ఇవన్నీ కరెక్ట్ కావు. ఒక మనిషిని ఒక మనిషి కనెక్ట్ అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్, అది ఎక్కడో తెలియదు అదేంటో. అలాగా ఇప్పటికీ ఎప్పటికీ ఎన్టీఆర్ గారంటే బాగా ఇష్టం. తను ఎప్పుడు భగవంతుడి దేవుళ్ళ వెరీ స్ట్రాంగ్గా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేనైతే. I would love to do a film with Junior NTR, Shafi. Yeah? I think energy in him is wonderful. Adoka the magic la untundi when he is performing on screen. So I would love to work with him and I think I'm waiting. Nen rasina adursu gaani samba gaani badsha gaani
మొన్న వచ్చిన జైలు అవకాశం కానీ, జైలు అవకాశ పాత్ర ఆ సినిమాలో ఆ జై పాత్ర ఎస్పెషల్లీ ఎన్టీఆర్ని తప్ప నేను ఈ భూమి మీద ఇంకోటి ఊహించుకోలేను. అండ్ మీరు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఒక దగ్గర అన్నారు, హీజ్ అ వెరీ వెరీ స్మార్ట్ పర్సన్ అని, అండ్ చాలా నాలెడ్జ్ ఉంది. ఎప్పుడైనా మేము అబద్ధం చెప్తే కూడా ఆయనకు తెలిసిపోతుంది, ఏమన్నా తప్పు చెప్పినా కానీ తెలిసిపోతుంది. ఎట్లా తెలిసి ఇది, ఏం సిచ్యువేషన్లో మీరు ఇది గమనించినారు? అంటే షార్ట్ జరిగేటప్పుడు, లేకపోతే యాక్షన్ కంటిన్యూటీస్, ఆయన ఒక్క టేకే చేస్తారు, ఒక షార్ట్లోనే అయిపోతుంది. బట్ యూ హ్యావ్ డిఫరెంట్ రేంజెస్, ఆ రేంజ్లో చూస్తే సేమ్ హ్యాండ్ యాక్షన్, సేమ్ ఎమోషన్, కన్ను రెప్ప కూడా అదేంటో తెలీదు, సేమ్ టైమింగ్కి చేస్తారు. ఆయన ప్రిపేర్ అయ్యి చేయరు, మళ్ళీ దీన్ని ఇలాగే చేయాలి ఇలాగే ఉండదు. షార్ట్కి వస్తారు, ఇలా కూర్చుంటారు, చేసేస్తారు, సేమ్ మూడ్. ఇంకో షార్ట్లో కూడా సేమ్ రేంజ్లో, డిఫరెంట్ రేంజ్లో ఉంటే సేమ్ మూడ్లో ఉంటారు. ప్లీజ్, ఆయన మెమొరీ చాలా స్ట్రాంగ్. నా విషయానికి వస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో నేను కొన్ని డౌట్లు అడిగాను, కొన్ని మాట్లాడాను, తర్వాత నేను చెప్పాను, సార్ ఆ టైంలో మీరు, నేను అలా చెప్పలేదు, నేను ఇలా చెప్పాను. అవును సార్, హీస్ అంటే హీస్ ఫోకస్డ్, హీ నోస్ వాట్ ఈస్ టాకింగ్, హీ నోస్ వాట్ ఈస్ సీయింగ్, హీ నోస్ వాట్ ఈస్ హియరింగ్, అండ్ దట్స్ అ వెరీ గుడ్ క్వాలిటీ. వెన్ పర్సన్ యూజెస్ హిస్ బ్రెయిన్, దెన్ ఈజ్ అ హ్యూమన్. మీరు చూస్తే అరవింద సమేత కథ మొత్తం తెలుసుకు, ఏ ఏ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది, ఏ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏమిటి, ప్రతి ఒక్కటి తెలుసానికి. హీస్ వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్ అండ్ యూ టెల్ ద టాపిక్, ఏ టాపిక్ అయినా మాట్లాడిస్తారు. హీస్ వెరీ నాలెడ్జబుల్. వన్ స్వీట్ మూమెంట్ మీరు షేర్ చేసుకుంది సెట్స్లో, మీకు ఎన్టీఆర్కి మధ్య జరిగింది సంథింగ్ వెరీ స్వీట్ మీకు గుర్తుండిపోయేది? ఫస్ట్ ఫైట్ జరిగేటప్పుడు, 2 డేస్ ఫైట్ జరిగింది. థర్డ్ డే నాకు అట్లీస్ట్ ఒక 3 to 4 minutes ఒక టైం దొరికింది, బికాస్ ఆల్వేస్ త్రివిక్రమ్ గారు తోడుంటారు, ఆయనతో మాట్లాడడానికి కుదరలేదు అప్పుడు. అంటే దే విల్ బి డిస్కసింగ్ మోర్ థింగ్స్ అండ్ మీ యాజ్ అ ఫ్రెష్ ఇయర్, అంటే ఫ్రెష్ ఇయర్ అంటే ఆ సెట్లో ఆల్ బిగ్ టెక్నీషియన్స్ మధ్య నేను మాట్లాడాలి, ఐ వాంట్ టు నో హిమ్ సో దట్ ఐ కుడ్ ఫ్యూచర్లో ఇంకా తనతో యాక్ట్ చేస్తున్నప్పుడు సీన్స్లో కొంచెం కంఫర్ట్ జోన్, ఐ నీడ్ టు అండర్స్టాండ్ హిమ్ అనేసి ఆ ట్రై చేస్తున్నాను. బట్ హీ హిమ్సెల్ఫ్, నవీన్ గారు ట్రండీ అని పిలిచారు, అండ్ నవీన్ గారు అనగానే ఓకే, ద వే హీ కాల్డ్ మీ నవీన్ గారు అండ్ ద వే హీ ఎక్స్షేడ్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ హ్యూమన్, 3 to 4 minutes నాకు టైం దొరికింది. ఆ టైం దొరికేటప్పుడు ఐ వాజ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్, ఐ వాజ్ టాకింగ్ అబౌట్ పర్ఫార్మెన్సెస్, ఐ వాజ్ టాకింగ్ అబౌట్ సినిమా. ద వే హీ టోల్డ్ మీ సమ్ థింగ్స్ విచ్ టోటలీ చేంజ్డ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్, బికాస్ అందాల రాక్షసులో యాక్టర్గా నేను ప్రూవ్ అయిన తర్వాత, దాని తర్వాత కొన్ని సినిమాల్లో ఐ లాస్ట్ మై సెల్ఫ్ సమ్వేర్. ఐ థింక్ ఐ వాంట్ టు బి జెన్యున్ అబౌట్ ఇట్, బికాస్ ఆ ఫేమో లేకపోతే క్రేజో లేకపోతే సినిమాలో లేక ఫాలోయింగ్ తెలీదు, సమ్వేర్ ఐ లాస్ట్ ద జెన్యున్ యాక్టర్ ఇన్ మీ విచ్ పీపుల్ సా ఇన్ అందాల రాక్షసి. బట్ ఐ గాట్ ఇట్ బ్యాక్ బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ గారు. హీ సెడ్ వన్ థింగ్, డోంట్ లై వెన్ యువర్ యాక్టింగ్. యా, ఇట్స్ ట్రూ, డోంట్ లై వెన్ యువర్ యాక్టింగ్. ఐ డెంట్ లై ఇన్ బాలరెడ్డి అండి. యు సీ, బికాస్ ఆఫ్ హిమ్ ఐ కుడ్ గెట్ బాలరెడ్డి. ఐ గాట్ మై సెల్ఫ్, ఐ గాట్ మై ఇన్నర్ స్ట్రెంగ్త్ యాజ్ అన్ యాక్టర్, ఐ గాట్ మై సెల్ఫ్ బ్యాక్ బికాస్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. అండ్ టుడే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ టాకింగ్ ఆల్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా బికాస్ ఆఫ్ హిమ్. ఐఎమ్ సో లక్కీ టు పర్ఫార్మ్ విత్ హిమ్. సో ఫర్ మీ హీ చేంజ్డ్ మై ఎవ్రీథింగ్ ఫర్ ఆల్. హీ గాట్ మీ బ్యాక్ వాట్ ఐ లాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడ వచ్చినందుకు. హీరోలు హీరో అవ్వడం చాలా కష్టం, యాక్టర్ అవ్వడం చాలా చాలా కష్టం, జూనియర్ ఎన్టీఆర్ గారిలాగా అవ్వడం చాలా 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 కష్టం. నేను ఈ మాట ఎందుకు చెప్పాను కూడా చెప్తాను. నరసింహుడు అన్న సినిమా షూటింగ్ జరుగుతుంది అరకులో, ఆ డైలాగ్ చాలా ఫేమస్, రైతుల గురించి ఉంటుంది, ఎండనక వాననక అని చెప్పేసి ఒక డైలాగ్. బ్రేక్ ఇచ్చారు, బ్రేక్లో పడుకొని ఉన్నారు ఆయన, ఆయన వ్యానిటీ వాళ్ళు గేమ్ ఆడుతున్నాను నేను ప్లే స్టేషన్, ఆడుతూ ఉంటే లేచి ఏడి డైలాగ్ షీట్ తీసుకొచ్చారు, డైలాగ్ చూసారు, 2-3 pages డైలాగ్ అది, ఇలా చూసి అద్దం ముందు ఒకసారి చూసుకున్నారు, స్పాట్లోకి వెళ్ళారు, కెమెరా మూమెంట్ ఏదన్నారు, టేక్ అని చెప్పేసి ఒక టేక్లో డైలాగ్ అయిపోయింది. అది జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే, సక్సెస్లో ఉండి సక్సెస్ చూసి వెళ్ళిపోవడం వేరు, సక్సెస్ చూసి ఫెయిల్యూర్ చూసి మళ్ళీ సక్సెస్కి వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిల్చోవడం చాలా కష్టం.
సక్సెస్ ఎవరైనా ఎంజాయ్ చేయగలుగుతారో, ఫెయిల్యూర్ అందరు హ్యాండిల్ చేయలేరు. దానికి చాలా దమ్ము కావాలి, టాలెంట్ కావాలి, హార్డ్ వర్క్ ఉండాలి. అది ఉంది కాబట్టి ఈరోజు ఈయన ఈ స్థాయిలో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అని ఇక్కడికి వచ్చినందుకు. మీరంటే నాకు చాలా ఇష్టం, మీకు తెలుసది. థ్యాంక్ యూ అనే మామూలు కాదు, హీఈస్ ఫైటింగ్ విత్ హిజ్ ఓన్ బ్రదర్ అండ్ హూ ఇస్ అన్ యాక్టర్ హూ ఇస్ ద స్టార్. నాకు ఎందుకు ఎన్టీఆర్ ఇష్టం అంటే, తారకు హీఈస్ నాట్ జస్ట్ అ స్టార్, హీఈస్ అ జెన్యున్ యాక్టర్. నాలాంటి వాడు గర్వించే యాక్టర్ ఆడు. ఐ ఫస్ట్ రెస్పెక్ట్ హిమ్ ఫర్ అన్ యాక్టర్. అలాంటి వాళ్ళతో కూడా ఆయన అండగా నించున్నాడు. తారక్ అన్న నా మొదటి సినిమాకి గెస్ట్లా రావడం ఒక కలలా ఉంది. అన్నీ బాగానే చెప్తున్నావు కానీ ఇంతగా గురువారం కూడా రెండు చెప్పట్లేదు నువ్వు. గురువారం గురించి చెప్పే ముందు ఇంకో విషయం చెప్పాలండి. దేవుడు నేను బాగా నమ్ముతాను. నేను బాగా నమ్మే దేవుళ్ళు ఒకళ్ళు ఆంధ్ర సింహాచలంలో ఉంటే, రెండు కేరళ శబరిమలలో ఉన్నారు. కానీ నేను అభిమానించే దేవుడు ఆంధ్ర సింహాచలంలో సింహాద్రిలో ఉంటే కేరళలో సింగమల ఎలా ఉంటాడు? ఎన్టీఆర్ గారు, తారక్ అన్న వాజ్ అన్ అమేజింగ్ హోస్ట్. యాక్చువల్గా చెప్పాలంటే హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు వీళ్ళందరినీ కూడా, ఈ హోస్ట్ అందరినీ కూడా కంపేర్ చేస్తే తారక్ గారికి చాలా ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది, ఒక చాలా యూనిక్ స్టైల్ ఉంది. అండ్ చాలా పర్సనల్ కనెక్షన్తో కూడా ఈ షో అనేది హోస్ట్ చేయడం జరిగింది. సో ఒక ఎమోషనల్ బాండ్ కూడా వచ్చింది. తారక్ గారు వచ్చినప్పుడల్లా ఎవ్రీ వీకెండ్ వాజ్ సో ఎంటర్టైనింగ్. మేము చాలా ఆతృతిగా మేము వెయిట్ చేస్తుండే వాళ్ళం అన్నమాట. సో ఆయన వచ్చినప్పుడల్లా ఇట్ వాజ్ లైక్ ఎన్ ఎనర్జీ బూస్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వీక్. హీ వాజ్ అమేజింగ్. ఐ హ్యావ్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్ హిజ్ ఎనర్జీ అండ్ హిజ్ వార్మ్త్. ఆయన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆయన బిర్యానీ వండడం మా కోసం, ఇట్ వాజ్ సో స్వీట్ ఆఫ్ హిమ్, సో నైస్ ఆఫ్ హిమ్. చాలా పేషెంట్గా వండి మటన్ బిర్యానీ వండడం జరిగింది, మటన్ పలావ్ వండడం జరిగింది, టొమాటో చట్నీ వండారు. ఆ రుచి నేను ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నాను. ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్. వన్ వర్డ్ అబౌట్ ఎన్టీఆర్ గారు, సూపర్ టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్, వన్ ఆఫ్ ద మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్స్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.